हेलो एवरीवन, वेलकम टू स्मार्ट लक किचन। ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈ రోజు నేను దోశలు చేస్తాను అన్నమాట, అవి కూడా ఓట్స్ తో చేస్తాను। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది కదా। ఇవి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా గాని ఈవినింగ్ స్నాక్స్ గా చేసుకోవచ్చు। ఇది తింటే ఇంకా తినాలి, ఇంకా తినాలి అనిపించి అంత రుచిగా ఉంటాయి అన్నమాట। సో చేసిన విధానం చూద్దాం। ముందుగా నేను 1 కప్ ఓట్స్ తీసుకున్నాను। ఈ ఓట్స్ मिक्सी जार वेसकोवाली, वेसको तरह मेत पौडरला वीडियो चूपन विधा चाल मेत तरवा बउल तीस बउल्ल की मैं मुझे मिक् ओट्स पौडर वेवाली तरवा इनके हाफ कप रईस पिं वेको अभी मेत तरवा मरवा पावक वेक मैं सूजी रव पावक वेसको तरवा इनकी पावक आन वेक मतलब आन चर्चस वेसको तरवा पचरपी चर्चस वेक अल्लम को चर्चस वेक तरवा वन टी स्पून जील वेसको तक सावाली तरवा हाफ कपर वेक वे द्वारा दोस चाला साफ्ट वस्ताई तरवा मतम बलसेला मतम बलो కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వాటర్ వేసుకుందాము। వాటర్ వేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకుందాము। మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ salt వేసుకొని అలాగే 1 టీ స్పూన్స్ వాటర్ వేసుకొని మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకుందాము। మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకొని మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకుందాము। కలుపుని పక్కన పెట్టుకుందాము। ఈ లోపల మనము తవ పెట్టుకొని తవ వేడికిన తర్వాత మనం ముందు రెడిసిస్ పెట్టుకున్న పిండిని వేసుకోవాలన్నమాట। ఈ పిండి కొంచెం మందంగా వస్తదన్నమాట దోశ, ఎందుకంటే మనం ఇందులో ఆనియన్స్ అలాగే అల్లం అంటే వేసం కదా, అది కొంచెం మందంగా వస్తుంది। తర్వాత ఈ అంచులు పక్కన కొద్ది గాయలు వేసుకోవాలి, అంటే ఇటు ఒక వైపు కాలిన తర్వాత నెక్స్ట్ వక్ టర్న్ చేసుకుని అటువైపు కూడా బాగా కాల్చుకోవాలన్నమాట। ఇలా కాల్చుకోవాలి, మొత్తం బాగా కాల్చుకోవాలన్నమాట। ఇటువైపునే బాగా కాలకపోతే తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు। చూడండి ఎంత టేస్టీగా ఉండే ఓట్స్ దోశ రెడీ అయిపోయింది కదా। ఈ దోశ పల్లి చట్నీతో గాని గ్రీన్ చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది। మీకు ఈ రెసిపీ గా నచ్చంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనిపిస్తున్న క్లిక్ చేయండి, చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై।